సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ఫలితంగా అరెస్టు అయిన మందలపూడి వెంకట ఆది వరప్రసాద్ కు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. విజయవాడ పోరంకి చెందిన వరప్రసాద్ ను వివిధ సెక్షన్ల కింద పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. గుంటూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్లో ఉంచి విచారించారు. గురువారం కోర్టుకు సెలవు కావడంతో న్యాయమూర్తి నివాసంలో జడ్జి ఎదుట వరప్రసాద్ ను హాజరుపరిచారు. న్యాయమూర్తి 10,000 రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. వెంకట ఆది వరప్రసాద్ విజయవాడలో ఎంప్లాయీగా ఉన్నాడు. అతన్ని నిన్న మధ్యాహ్నం 4:30 గంటలకి నగరంపాలెం పోలీసు వారు అతను స్వయంగా వచ్చి కేసు ఉందని ఈ మీద రిజిస్టర్ చేశారు. మీరు వచ్చి హాజరు కావాలంటే అతను స్వయంగా ఎపీర్ అయ్యి నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఎపీర్ అవడం జరిగింది. పోలీసు వారు అతన్ని నిన్ననే రిమాండ్లో ఉంచి ఈరోజు మేజిస్ట్రేట్ గారి ముందు సెలవు కాబట్టి ఇంటి దగ్గర హాజరుపరచడం జరిగింది. టీడీపీ యాక్టివిస్ట్ బాగా యాక్టివ్ చేసేటటువంటి కార్యకర్తలందరినీ కూడా వివిధ రకాలైనటువంటి కేసుల్లో ఇరికించి వీళ్ళు రేపు ఎలక్షన్ టైం నాటికి ఏ విధమైనటువంటి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి వీలు లేకుండా చేయటం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల మీద ఆధారాలు లేకుండా ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా వివిధ కేసుల్లో పెట్టి వాళ్ళని ప్రజల యొక్క సమస్యల మీద స్పందించకుండా నియంతృత్వంగా నిరంకుశంగా పరిపాలిస్తుంది. కానీ మేజిస్ట్రేట్ గారు ఆఫ్టర్ పెరూజింగ్ ఆల్ ది రికార్డ్ రైట్లీ టేకింగ్ ద డెసిషన్ దట్ ది పిటిషనర్ వాజ్ బ్రాట్ బిఫోర్ హర్ ఈజ్ ఎ బెయిలబుల్ అఫెన్స్, హెన్స్ షీ గ్రాంటెడ్ బెయిల్ బై ఆస్కింగ్ హిమ్ టు సబ్మిట్ 10,000 బాండ్ అండ్ లైక్లీ 2,000 టూ సూర్టీస్.